हेलो एवरीवन अंदर नमस्कार वेलकम बैक टू माय चैनल प्रश्नी व्लॉग। सो ई रोज सिंपल गा ना स्टाइल लो नेनु राजमा करी प्रिपेयर चेसि चूपिंचबोतुन्नानु। मुंदु रोज रात्रे ओक कप वरकु राजमा नी किड्नी बीन्स नी नाइट अंता नानबेट्टि पेट्टुकोंडि। तर्वात रोज कुकर लोकी याड चेसुकोंडि। దీంట్లోకి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోండి। ఒక గ్లాసు లేదా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని రెండు బిర్యానీ ఆకులు ఒక గ్రీన్ ఇలాచి అలాగే ఒక బ్లాక్ ఇలాచి నాలుగు లవంగాలు రాతి పువ్వు కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి। నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను। ఒక మూడు నుంచి నాలుగు విల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు కడాయిలోని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి। బటర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కూర కూడా కమ్మగా ఉంటుంది। ఇదంతా కరిగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా నేను ఇక్కడ వెల్లుల్లి బాగా దంచి వేసుకున్నాను సన్నగా చాప్ చేసింది। అదేవిధంగా మీరు అల్లం కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి। ఈ స్టేజ్లో అయినా అల్లం వేసుకోవచ్చు లేదంటే ఫైనల్గా కర్రీ అనేది మీరు అయిపోయాక ఆఫ్ చేసేసే ముందైనా ఐదు నిమిషాల ముందైనా యాడ్ చేసుకోవచ్చు। ఇందులో నేను మూడు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసింది। కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించుకోండి। ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద టొమాటో ప్యూరీ లాగా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకుంటున్నాను। టమాటా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనివ్వండి। ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత కారపొడి వేసుకోండి। మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడినట్లయితే మంచి కలర్ అనేది ఉంటుంది అలాగే స్పైస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్ చిల్లీ పౌడర్ నేను యూస్ చేస్తున్నాను। మీకు మంచి కలర్ కూడా కావాలి అనుకుంటే మాత్రం రెండు సమానంగా యాడ్ చేసుకోండి। కొద్దిగా పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। దీంట్లో ఉడికించి పెట్టుకున్న రాజ్మా కిడ్నీ బీన్స్ని కూడా యాడ్ చేసేసుకోండి। ఇప్పుడు దీంట్లో ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి। ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల బటరు కొద్దిగా కారపొడి కాశ్మీరీ చిల్లీ పౌడరే మాక్సిమం వాడడానికి ట్రై చేయండి మీ దగ్గర దొరికినట్లయితే కనుక। అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి। చూసారు కదా సింపుల్గా రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది। రోటీస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ అలాగే పుట్టులోకి కూడా। మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని విధంగా ఫాలో అయిపోండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీయింగ్ ద నెక్స్ట్ వీడియో।